కుమారెడ్డి వెంకటేశ్వర నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం ఎలక్షన్ సీఈఓ గారిని ఎలక్షన్ కమిషన్ ని కలవడం జరిగింది ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ సారాంశం ఏంటి అంటే మొన్న 11వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో కోడెల శివప్రసాద్ గారు నా ప్రత్యర్థి ఇనిమెట్ల గ్రామంలో 160 బూత్లోకి వెళ్లి అక్కడ దౌర్జన్యానికి పాల్పడి ఆ తర్వాత ప్రజల రియాక్షన్ కూడా ఎదుర్కొన్నారు ఆయన దౌర్జన్యానికి పాల్పడినటువంటి సంఘటన పూర్వపరాలన్నీ కూడా ఆ బూత్లో ఉన్నటువంటి ఏజెంట్స్ వెళ్లి 12వ తారీఖున రాజుపాలెం ఎస్హెచ్ఓలో నేను ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకున్నారు కానీ 15వ తారీఖు సాయంత్రం వరకు కూడా ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు ఇంటెన్షనల్ గా రిజిస్టర్ చేయకోకుండా అవాయిడ్ చేశారు అదే కోడెల శివప్రసాద్ గారి మనుషులు 12వ తారీఖున కంప్లైంట్ ఇస్తే దాన్ని రిజిస్టర్ చేశారు ఆ తర్వాత మేము అందరం కలిసి కొత్త సత్యనారాయణ గారు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు మేము అందరం కలిసి రాజశేఖర్ గారు మేము అందరం కలిసి మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి 14వ తారీఖున ఎస్పీ గారు ఇది మంచి పద్ధతి కాదు మీరు పోలీసులకు చెప్పండి ఆ కేసు రిజిస్టర్ చేయాలని కూడా చెప్పాం ఆ తర్వాత 15వ తారీఖు ఉదయం నేను ప్రెస్ మీట్ పెట్టి మీరు కేసు రిజిస్టర్ చేయకపోతే 16వ తారీఖు సాయంత్రం లోపల మీరు కేసు రిజిస్టర్ చేయకపోతే మేము నిరాహార దీక్ష ఇస్తామని చెప్పిన తర్వాత 15వ తారీఖు 10:30 తర్వాత కేసు రిజిస్టర్ చేశారు దీనిలో ప్రధానంగా ఏమిటంటే ఒక ఎస్హెచ్ఓలో ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ చేయకోకుండా వాళ్ళు అవాయిడ్ చేసి కోడెల శివప్రసాద్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ని మాత్రమే రిజిస్టర్ చేసి మా కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా ఉండటం అనేది చట్టరీత్యా ధర్మం కాదు అది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం ఈ చట్ట వ్యతిరేకమైన అంశం పాల్పడినటువంటి పోలీస్ అధికారుల మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని రాతపూర్వకంగా ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద యాక్షన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి